Satamanam bhavati sanaya purusha satendriya ayasyevendriya pratidishthati rochana rajavana shobhana shobhamana kalyana akhanda hindu dharma rakshana akhanda yogyata siddhi dwara daiva anugraha prasadyartham sri varajaram anirantara karuna karakshasiddhi loka kalyana rejya samasta subhayogyata siddhi చాలా బాగుంది నాకు ఇంతవరకు నేను మొదటిసారి ఇంకా మంచి గుడి మరి దగ్గరలో ద్రోడి దగ్గర
ఉన్నట్టే లేదు బా అది అమ్మవారి చేతి చెప్పు కూర్చున్నాను కంటింజ్ ఒకళ్ళు చేయదు అచ్చో మా ఊళ్ళమ్మ ఈవిడ అక్క చెల్లెలు అన్నారని సరిపోయేది కదా వినపడదు వాళ్ళు చెప్పింది ఇది దేవుడు వాళ్ళు చెప్పింది ఒక్కలు చేయదు పరశురమ్మ అమ్మవారు అదేవిధంగా భీమవరం మావుళ్ళమ్మ అమ్మవారు కొల్లేరు పెద్దింట్లమ్మ ఈ మూడు విగ్రహాలు కొల్లేరు భీమవరం నుంచి ఈ మూడు విగ్రహాలు చేసిన శిల్పి ఒక ఆయన మావుళ్ళమ్మ పరశురమ్మ కొల్లేరు పెద్దింట్లమ్మ మూడు విగ్రహాలు చేసిన ఆయన ఒక ఆయన ఆవిడ సేమ్ కలరు ఆవిడ ఎరుపు రంగులో ఉంటారు అమ్మవారు సేమ్ మావుళ్ళమ్మ అమ్మవారు పరశురమ్మ అమ్మవారు ఇంకా ఆకారం ఒకటే ఇంకా అసలు నేను చూడగానే మా ఊళ్ళో గుర్తించింది బాగా అది ఇది ఎప్పటిది గుడి సుమారు వంద సంవత్సరాలు అరవై గొప్పలు వంద సంవత్సరాలు అక్కడ ఉండేదండి ఆ పక్కన చెడ్డేస్తున్నారు చూసారు ఆ పక్కన పూర్వం బలుసుల చెట్టు అని అమ్మవారు ఆ చెట్టు మొదట్లో కనపడ్డారు ఆ చెట్టు రూపాయన అమ్మవారికి బలుసురమ్మ అమ్మని రూపం పేరు వచ్చింది రకంగా అక్కడ నిర్మాణం చేయడం ఆలయం పూర్వం అక్కడ నుంచి అమ్మవారికి మనకి ఈ గ్రామం ఈ పట్టణంలో ఎవరు చలుడు పెళ్లి కుదిరిన పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చలుడు పానకాలు తెచ్చుకుని అమ్మవారికి నివేదన చేసి పానకాలను కావిడి తీసుకొస్తారు కదా పెళ్లి కొడుకుని పెళ్లి కూతురిని చేసిన అమ్మవారికి చూపించి నివేదన చేయించి తర్వాత వాళ్ళు పెళ్లి పేర్లకు ఆచారం ఆచారం అలాగే 2014 జూన్ 18న జాతర జరిగింది కొన్ని 60 సంవత్సరాల తర్వాత జాతర జరిగింది 2014 జూన్ 18న సంకల్పం చేశాం ఆ జాతరలో అమ్మవారికి శ్రీచక్ర స్థాపన చేశాం అప్పుడు కొత్తగూడే పాతగూడే 2014 అప్పుడు శ్రీచక్ర స్థాపన చేసి దగ్గర నుంచి అప్పటి నుంచి వైదికంగా ఇక్కడ పూజా కైంకర్యాలు జరుగుతున్నాయి అప్పుడు దాకా ఆసాదులు చేసేవారు అప్పటి నుంచి పూజా కైంకర్యాలు అన్నీ కూడా శైవాగమోక్త ప్రకారంగా ఇక్కడ వైదికంగా నిర్మాణించారు అక్కడ 2017లో పునర్నిర్మాణం జరిగింది చాలా సార్లు వచ్చి వెళ్ళిపోతాం కానీ ఆ కాలువ పక్కన ఏదో శంకర మఠం లేకపోతే మరో గుడి అలా వెళ్తాం కానీ లోపల ఇంత గుడి ఇంత బాగా తెలియదు వీళ్ళు ఇందాక చెప్తున్నారు ఈ దేవికృష్ణ ఆయన బలిసిరామ్మ అంటుంటే నాకు పరశురామ పరశురామ అని వినపడింది అంటే ఏదన్నా రేపు శివరాత్రి కదా అలా పరశురామ లేకపోతే ఎవరైనా దేవుడు శివుడు ఉన్నాడేమో అట్లా అని అనుకున్నాం మళ్ళీ కాబట్టి పరశురమ్మ అన్నారు బాగుంది చాలా బాగుంది బాగుంది ఈ అంటే నేను బాధపడే విషయం ఏంటంటే ఇంత దేవాలయాలు ఇంత శక్తి స్వరూపాలు శక్తి ప్రదర్శన లోకక్షేమం ఇంత మనం అమ్మవారిని కీర్తించేప్పుడు కూడా క్షేమంకరి అంటాం కదా అలాగే అమ్మవారి నవరాత్రుల్లో అలంకారాల్లో కూరగాయలతో చేస్తాం శాకాంబరి ఇలా మనం శరీరం మాత్రమే కాక లోకానికి ఉపకారం ఒక ఆదర్శం ఒక ఉదాహరణ ఉండేలాంటి సాంస్కృతిక జీవన విధానంలో ఉంటే కూడా అక్కడ లేని దరిద్రం దేర్ అపోజింగ్ మన మీద దురద్దబడుతుంది చాలా చిత్రంగా అది అవసరమైంది బలవంతంగా ఇచ్చినా పర్వాలేదు చిన్నప్పుడు టీకా వేయించుకున్నా స్కూల్లో వేసేవారు టీకా వస్తే ఏడ్చేవాళ్ళు ఎందుకంటే ఇక్కడ మచ్చబడేది ఇక్కడ మచ్చబడినా ఇంకా అది ఉన్నది అది బలవంతంగా ఇవ్వాలి ఎందుకని అది వాడి మంచికి ఇప్పుడు మనం బాగున్నామంటే అప్పుడు టీకాకి ఓకే చెప్పబట్టి అవునా మరి సార్
పేపర్లు వెళ్తున్నారని. మరి ఇప్పుడు అలా బలవంతంగా చెడు ఇవ్వబడుతుంది అంటే ఎందుకు అంటే మంచి వాళ్ళకి ఏంటో తెలియదు కాబట్టి ఆ చెడే మంచిగా వారి చేత భావించబడుతూ ప్రచారం చేయబడుతుంది. ఎనాలిసిస్ అనే కాన్సెప్టే పోయింది, పరిశీలన ఆ దృష్టి అంతా పోయింది. చాలా పిటి, ఆలోచనే లేదు, గుడ్డిగా వెళ్ళిపోతుంది, గుడ్డిగా ప్రతిదానికి. వాడు చాలా తెలివిగా పేరు పెట్టాడు. మనం ఎవరో అంటే వేదం ఉపనిషత్తులు చెబుతుంది అమృతస్య పుత్రాహ అని. మనం ఎవరో అమృతస్య పుత్ర అంటే మనకి చావు లేదు అని అర్థం. ఉపనిషత్తు చెప్తుంది మనం అమృత పుత్రులు. కానీ వాళ్ళకి ఏం చెప్తారు? గొర్రెలు. స్పష్టంగా గొర్రె మీన్స్ బొర్రలైంది. ఓ గొర్రె ఎటు దాడితే అని గొర్రెలు అట్టి దాడతాయి. అంటే ఓ మనిషి తనని అంత దిగజార్చుకోవడం అనేది అందులోనూ ఇంత ఘన సంపదకి వారసుడు. ఈ ఊళ్ళో గ్రంథి వాళ్ళు బుక్ షాప్ ఏదో ఉందిగా గనిముచ్చుంగ గ్రంథి ముచ్చి కాదు. వాళ్ళ అబ్బాయి పేరు ఆంజలే, అది పేరు ఇంకొక ఆయన ఎవరో. 2005 పుష్కరాల్లో నాకు అక్కడ కలిశారు, ఎక్కడ శ్రీరంగం, శ్రీరంగం అదే ఇక్కడ చిన్న చిన్న గుళ్ళల్లో వాళ్ళ నాన్నగారు హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అది ఒక పేపర్ మీద ప్రింట్ చేసి దాన్ని ఒక అద్దాల ఫ్రేమ్ కట్టి ప్రతి గుళ్ళో ఒకటి ఇచ్చేవారు. దాని మీద గ్రంథి ముత్యం తాడేపల్లి గుడు అని ఉండేది. ఎవరో మన తెల్లదో ఈయన వచ్చి అక్కడ నాకు కలిసి, స్వామి మేము ఎలా తాడేపల్లి గుడు పలానా వాళ్ళ అబ్బాయిని అంటే నేను అప్పుడు ఈ ఫ్రేమ్ గుర్తు తెచ్చుకో. అంటే ఇప్పుడు నేను ఎక్కడో ఆ ఫ్రేమ్లో ఉన్న చదవ పెట్టేగా అది గుర్తు చేసుకోగలిగా. అంటే ఆ మంత్రం నాకు గుర్తుండేలాగా ఆయన ఫ్రేమ్లో పెట్టారు. అలా మంచి మంచి వాక్యాలు మన మనస్సులోకి వెళ్ళి అనుకోండి, నువ్వు అమృతపుత్రుడివి, నీకు చావు లేదు, నీ శరీరం నశిస్తుంది, నువ్వు నశించవు, నువ్వు వేరు, దేహి వేరు, దేహం వేరు, ఇలా ఎడ్యుకేట్ అయి ఉంటే ఎస్ ఐఎమ్ నాట్ గొర్రె అని భావించగలరు. ఐఎమ్ నాట్ పాపీ, ఐఎమ్ ఆల్వేస్ హ్యాపీ ఇన్ ఏపీఆర్ యూపీ, ఐ నెవర్ బికమ్ వీపీ అని భావించగలరు. అసలు జ్ఞానం